Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Pawan, Isari, Jaganapai, Noretarem, YCPL Jarigina Taja Parinamalapai, Telugudesam Party, Noretalekapotondi, BCLanu Uddharinchedi, Telugudesam Party Matrameani, Okadampudu Upanyasalu Icche, Chandrababu Naidu, Anduko, Appudu Endukane Noretadam Ledu. తొందరలో భర్తీ చేయాల్సిన ఎమ్మెల్సీ స్థానాలకు జగన్మోహన్ రెడ్డి ఒకేసారి 18 మంది అభ్యర్థులను ప్రకటించేశారు. ఈ 18 స్థానాల్లో 11 స్థానాలను బీసీలకే కేటాయించారు. ఇందులో కూడా అవకాశం ఉన్నంతలో వివిధ ఉపకులాల నుంచి ఎంపిక చేశారు. జగన్ తాజా ఎంపికపై బీసీలు హ్యాపీగానే ఉన్నారు. ఎక్కడైనా తమ ఉపకులానికి పదవి దక్కలేదని, తమను జగన్ పట్టించుకోలేదని చిన్న చిన్న అలకలు హెచ్చరికలు ఉంటే ఉండవచ్చు. 18 స్థానాల్లో 11 మంది బీసీలను ఎంపిక చేయడం అంటే మామూలు విషయం కాదు. మరి ఇదే విషయమై చంద్రబాబు అండుకో ఎందుకనే నోరెత్తడం లేదు. జగన్ ఏం చేసినా అందులో నెగిటివ్ కోణాన్ని మాత్రమే ఎత్తి చూపడానికి అలవాటు పడిపోయిన తమ్ముళ్ళు ఇప్పుడు మాత్రం మౌనాన్ని ఆశ్రయించారు. ఎందుకంటే ఒకేసారి 11 మంది బీసీలను ఎంపిక చేసిన విషయం స్పష్టంగా కనపడుతోంది. కాబట్టి ఇప్పుడు కూడా జగన్ బీసీలకు అన్యాయం చేస్తాడని ఆరోపణలు చేస్తే చెల్లుబాటు కావు. ఎందుకంటే తనకు అవకాశం ఉన్నప్పుడు చంద్రబాబు బీసీలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ విషయం తమ్ముళ్లకు బాగా తెలుసు. ఏ సామాజిక వర్గానికి ఎవరైనా పదవులు ఇచ్చారన్నది నోటిమాటగా చెప్పే విషయం కాదు. రికార్డు రూపంలో ఎవరైనా చూసుకోవచ్చు. ఇక్కడే జగన్ చంద్రబాబు మధ్య తేడా స్పష్టంగా తెలిసిపోతోంది. కాబట్టి ఇప్పుడు కూడా జగన్ను తప్పుపడుతూ మాట్లాడితే బీసీల నుండే తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు అండుకో గ్రహించినట్లున్నారు. అందుకనే జగన్ ఎంపిక చేసిన అభ్యర్థులపై మాట్లాడడానికి టీడీపీ నేతలు పెద్దగా ఇష్టపడడం లేదు. ఇదే విషయంలో చంద్రబాబే కాదు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా నోరెత్తలేదు. మొత్తానికి ఒకే దెబ్బకు జగన్ 2 ప్రధాన పార్టీల అధినేతల నోళ్లు మోయించినట్లయింది.